పురాణాల్లో అక్కడక్కడ రామాయణంలో కానీ మహాభారతంలో కానీ అక్కడక్కడ ఈ ఉపనిషత్తుల సందర్భం వచ్చినప్పుడు ఏంటి అసలు ఉపనిషత్తులు అంటే ఏమిటి తెలుసుకోవాలని ఎప్పటి నుంచో నేను కలగంటూ ఉన్నాను. సరే మనం వనసరిపురంలో దీనికి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఈ సప్తాహాన్ని ఇవి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారం రోజులు అనుకున్నాము. ఆధ్యాత్మిక పరంగా ప్రతి ఒక్కరూ కూడా జీవించాలని, ప్రతి నిమిషం కూడా కష్టపడి అందరి కోసం నలుగురి కోసం కష్టపడాలనేది మనం తెలుసుకోవాలని ఎంతో చక్కగా ఈవేళ ఈశావోపనిషత్తు చెప్పారు. ఇంకా 9 ఉపనిషత్తుల గురించి ఇంకో 6 రోజుల ప్రోగ్రామ్ ప్రతిరోజు 9 గంటలకి ఉంటుంది. కాబట్టి అందరూ వచ్చి దీని యొక్క విశేషాన్ని తెలుసుకోవాలని నేను సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధర్మం, సనాతన ధర్మానికి వేదాలు పట్టుబొమ్మలు, ఆ తర్వాత ఉపనిషత్తులు. వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానమే ఉపనిషత్తుల్లో ఉంది. ఈ ఉపనిషత్తుల్లో ముఖ్యంగా 10 ఉపనిషత్తులు చాలా 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 విషయాలు మానవ జీవితానికి అక్కడికొచ్చేవి చాలా విషయాలు తెలియజేయబడతాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్రశాంత నగర్లో వనస్థలిపురంలో ఎన్జిఓస్ కాలనీలో శ్రీ రామారావు గారు 7 రోజులు ఈ ఉపనిషత్ సప్తాహం నా చేత నిర్వహింపజేస్తున్నారు. ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు మీద మాట్లాడడం జరిగింది. ఇది యజుర్వేదంలో 40వ అధ్యాయం. ఇందులో 17 మంత్రాలు ఉన్నాయి. వీటిలో ఉన్న విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. భగవంతునిలో అన్ని ప్రాణులని చూడు, అన్ని ప్రాణుల్లో భగవంతుని చూడు అనే ఒక గొప్ప సందేశం మనకు ఈశావాస్య ఉపనిషత్తు అందిస్తున్నది. ఇలాంటి సందేశం ప్రతి మతంలో కూడా ఉన్నట్టయితే ఈ విశ్వం అంతా మరి ఏమవుతుంది, అది ప్రశాంతం అవుతుంది. సనాతన ధర్మం ఏదైతే హిందూ ధర్మం అని మనం చెప్పుకుంటూ ఉన్నామో, ఈ ధర్మానికి మూలమైనటువంటి ముఖ్య కారణమైనటువంటి సనాతన ధర్మం మనకు బేస్ ఏదైతే ఉన్నదో దాన్ని గురించి అందరూ తెలుసుకోవలసిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఉపనిషత్తుల మీద ఏమీ తెలియని అజ్ఞానంలో ఉన్నటువంటి మా అందరికీ కూడా ఒక రకమైనటువంటి జ్ఞానాన్ని బోధించి ఉపనిషత్తు అనేది ఏమిటి, దాని గురించి ఎవరికి ఉపకారం జరుగుతుంది, ఎవరికి మంచి జరుగుతుంది అన్న విషయాన్ని తేల్చి భగవంతుడు ఎలవేళలా అన్ని చోట్ల ఉంటూనే ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనేటువంటి అనుమానం పడక్కర్లేదు. అందరిలోనూ అన్ని చోట్ల ప్రతి వ్యక్తిలోనూ ఉంటాడు. ఆయన్ని మనం ప్రస్తుతిస్తూనే ఎప్పుడు గౌరవంగా ఆయన్ని ఆదరిస్తూ ఆయన్ని మనం తెల్లవేళ స్మరిస్తూ ఉండడమే మంచిది. అందులో ఉండేటువంటి సారాన్ని మనం గ్రహించి ఎదరికి వెళ్ళాలనేటువంటి అభిప్రాయాన్ని శ్రీ ఆచార్య గారు, ఆచార్యశ్రీ చెన్నప్ప గారు మాకు బాగా విశదీకరించారు. చాలా సంతోషం. మీరు మీ పక్కకు ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేసి ఏది హాల్ నిండుందే, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నప్పుడు ఎంతసేపటికి మీరు రాముడు, కృష్ణుడు, దేవుడు, ఆకాశం, బలులు, అజ్ఞానాలు, జ్ఞానాలు, యజ్ఞాలు, యాగాలు ఏమిటి అంతా ఇంకో ఎప్పుడు మోడర్నైజ్ అయ్యేది తెలిసేది చెప్పండి సార్, మీరు అంతా తెలియజేయండి. అసలు